సీఎంఆర్ షాపింగ్ మాల్ మన హైట్ నగర్ లో భాగ్యలతా కమాన్ పక్కన ఫిబ్రవరి 29న ప్రముఖ సినీ తారలచే గొప్ప ప్రారంభం. నువ్వు చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి పరిపాలన చేసినప్పుడు కూడా బాగా రోడ్ల మీద పాలు పోసి జాగ్రత్తగా పాలన్నీ కూడా ఎత్తి బాగా కాసుకుని పాలు దాగి టీ దాగి కాఫీ తాగేవాళ్ళు. అదే రకంగా ఈ ప్రభుత్వంలో కూడా జరుగుతున్నది గమనించి గుర్తుంచుకున్నందుకు చెప్పినందుకు నిన్ను మంచిగా బాగా గమనించామని చెప్పని చెప్తూ ఈ రాష్ట్రంలో పేదల పక్షాన ఈ రాష్ట్రంలో పేదరికం పోగొట్టుతాకి ఏ కులంలో పుట్టినా పేదవాడింట్లో పేదరికం పోగొట్టటానికి ఏకైక మార్గమైనటువంటి విద్యా ఉద్యమాన్ని భుజానికి ఎత్తుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మరొక 10 కాలాల పాటు గనక మనం కాపాడుకోగలిగితే మాత్రమే ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా పేదరికం పోతుంది అనేటటువంటిది అక్షర సత్యమని మరొకసారి రాష్ట్ర ప్రజలందరికీ కూడా చెప్తూ, ఆరోగ్యం ఇంట్లో ఎవరికన్నా అనారోగ్యం వస్తే అప్పులు పాలయ్యే స్థితి నుంచి ఆ బారిన పడకుండా అప్పులు బారిన పడకుండా చేయగలుగుతున్నది జగన్మోహన్ రెడ్డి చేసే ప్రయత్నాన్ని ఒకసారి గమనించమని చెప్తూ, అలాగే పశు పక్షులకు కూడా సొంత గుడిలో ఉండాలనేటువంటి ఆకాంక్ష ఎలా ఉండదో మనిషిగా పుట్టిన ప్రతి మనిషికి కూడా చచ్చేలోపు ఒక్కరోజన్నా సొంతింట్లో బతికి చచ్చిపోవాలనేటువంటి తీరని కోరికగా లక్షల కుటుంబాల్లో ఉన్నటువంటి ఆ కోరికని తీర్చే ప్రయత్నం చేసిన వాడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి మీ ఇంట్లో మేలు జరిగితే మాత్రమే మరొకసారి తన గురించి మంచి మాట పక్కవాడికి చెప్పమని తన్ను ఆశీర్వదించమని చెప్పని చెప్పేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కావాలా? ఏం చేస్తారో మనకి చెప్పకుండా 2014 నుంచి 2019 దాకా వారిద్దరూ కలిసి పరిపాలించినటువంటి పాలన గురించి ఒక్క మంచి మాట కూడా చెప్పుకోలేనటువంటి వారిద్దరూ జగన్మోహన్ రెడ్డి మీద విషం చిమ్ముతూ పెత్తందారుల పక్షాన భుజం కాస్తున్న వారిద్దరి మాటలు నమ్ముతారా ఆలోచించుకోమని చెప్పని మంచి నిర్ణయం తీసుకోమని కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. పశు పక్షులకు కూడా సొంత గుడిలో ఉండాలనేటువంటి ఆకాంక్ష ఎలా ఉంటుందో మనిషిగా పుట్టిన ప్రతి మనిషికి కూడా చచ్చేలోపు ఒక్కరోజన్నా సొంతింట్లో బతికి చచ్చిపోవాలనేటువంటి తీరని కోరికగా లక్షల కుటుంబాల్లో ఉన్నటువంటి ఆ కోరికని తీర్చే ప్రయత్నం చేసిన వాడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి మీ ఇంట్లో మేలు జరిగితే మాత్రమే మరొకసారి తన గురించి మంచి మాట పక్కవాడికి చెప్పమని తన్ను ఆశీర్వదించమని చెప్పని చెప్పేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కావాలా? ఏం చేస్తారో మనకి చెప్పకుండా 2014 నుంచి 2019 దాకా వారిద్దరూ కలిసి పరిపాలించినటువంటి పాలన గురించి ఒక్క మంచి మాట కూడా చెప్పుకోలేనటువంటి వారిద్దరూ జగన్మోహన్ రెడ్డి మీద విషం చిమ్ముతూ పెత్తందారుల పక్షాన భుజం కాస్తున్న వారిద్దరి మాటలు నమ్ముతారా ఆలోచించుకోమని చెప్పని మంచి నిర్ణయం తీసుకోమని కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు.